గోపీ దేవి. ఇప్పుడు లేకపోతే ఇంతరకం వెళ్ళి ముసుదన్నావు లే. అయ్యో చూస్తుంటే వినపడతాయండి. ఎన్న పూసిన పిల్లలు నేను ప్రాణం తీయకే. ఏ బాగా నల్లమండ ముద్ద మిగిలట్లేదు. ఇల్లు వాళ్ళు గుల్ల తీసి పెట్టావు. ఓ పిల్ల ఆపి చావు అత్తట ముచ్చట ఇందా. ఏమైనా సరే నేను చెప్పినట్టు వినాల్సిందే, ఇదంతా తినాల్సిందే. నేను చెప్పేది నేను చెప్పేదే ఉంది. స్వామిలా చెప్పి మర్చిపోయావా? అవతల ప్రయాణం అని ఏట్లకి కాట్లకి పన్నెండు తీర్థాలు మునిగి పన్నెండు గుళ్ళలో కొబ్బరికాయలు కొట్టడం స్వామిలా చెప్పారు. విన్నా 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 ఈ వెన్న ముద్దలు మింగలేక సగం ప్రాణం ఇక్కడ కాయి. ఆ తీర్థార్చనలో ముంచితే ఆ సగం ప్రాణం అక్కడ కాయి. అంతేలే, ఇంత నల్లమంది ఉండాలి మీకు జోగి వాడికి ఈ వెన్న ముద్దలు ఎందుకు పనికొస్తాయి? ఏది ఏమైనా సరే నిన్ను 33 రేవుల్లో ముంచకపోతే నా పేరు అచ్చమ్మ కాదు. ఇదిగా నువ్వు అచ్చమ్మ కాకుండా బుచ్చమ్మని పేరు కొట్టుకుంటే మాత్రం నువ్వు ఈ పిచ్చయ్య పెళ్ళాలి. ఇదొకటి మిగిలింది. ఇదిగో అసలు శాస్త్రాల్లో బిడ్డలు పట్టుకపోవడానికి కారణం ఏమని రాసి ఉందంటే, నీలాగా ఊరిపోవడమేనని. నీలాగా ఎండిపోవడం ఇందా ఇద్దంటే కాస్త బలం వస్తుంది. నీకు ఇబ్బంది.